ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి ఇంకా జమ కాలేదు అన్నమాట. రైతులు అందరూ గగ్గోలు పెడుతున్నారు. రైతు బంధు అనేది మాకు ఎప్పుడు జమ అవుతుంది, అసలు వేస్తున్నారా లేదా అనేది అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు 4 ఎకరాల వరకు అయితే సక్రమంగా రైతు బంధు డబ్బులు అయితే జమ చేసిందండి. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వారికి అయితే జమ కాలేదు. ఇక నిన్నటి రోజున చూసుకుంటే 5 ఎకరాల వారికి ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా రైతు బంధు జమ అయింది అన్నమాట. ఇక ఈరోజు చూసుకుంటే 6-7 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ కాబోతుంది. ఇక నిన్నటి ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా ఈరోజు ఏ జిల్లాలకు పడుతుంది, ఎన్ని ఎకరాల వారికి పడుతుంది అనేది క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూడట్లేదు, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున 5 ఎకరాల వరకు అయితే డబ్బులు జమ అయింది అన్నమాట. 5 ఎకరానికి 5,000 రూపాయలు. ఇక ఈ రోజున 6-7 ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొచ్చిందండి. ఇక ఈరోజు చూసుకుంటే మనకు అన్ని జిల్లాలలోని అర్హత కలిగిన రైతుల ఖాతాలోకి 6 ఎకరాలు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు జమ చేస్తుంది. అలాగే 7 ఎకరాల వారికి ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 35,000 అయితే మరి కాసేపట్లో వేయబోతున్నారండి. ఇది అండి అప్డేటు. ఈరోజు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతుంది అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.